ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాల్టి తారీఖు 22 జూన్ 2022. ఇవాళ వరదాత తండ్రి మనల్ని అలంకరించినటువంటి వరదానం, చెడులో కూడా చెడును చూడక మంచిగా అయ్యే పాఠాన్ని చదువుకునే అనుభవి మూర్తి భవ. చెడులో కూడా చెడును చూడక మంచిగా అయ్యే పాఠాన్ని చదువుకునే అనుభవి మూర్తి భవ. పూర్తి విషయమంతా చెడ్డదిగా ఉండవచ్చు, కానీ అందులో కూడా ఒకటి రెండు మంచివి తప్పకుండా ఉంటాయి. పాఠం చదివించే మంచితనమైతే ప్రతి విషయంలో ఇమిడి ఉండనే ఉంటుంది. సో ప్రతి చెడ్డ విషయంలోనూ ఏది లేకపోయినా తక్కువలో తక్కువ అది మనకు ఒక గుణపాఠమన్నా నేర్పిస్తుంది. ఆ మంచి అయితే ప్రతి దాంట్లోనూ ఉంటుంది, ఎందుకంటే ప్రతి విషయం అనుభవజ్ఞులుగా చేసేందుకే నిమిత్తం అవుతుంది. ధైర్యం లేక ఓర్చుకున్న పాఠాన్ని చదివిస్తుంది. సో ఏ పాఠాలు తక్కువలో తక్కువ మనకి ఏ పాఠాలు నేర్పిస్తుందంటే ప్రతి విషయము అనుభవజ్ఞులుగా చేస్తుంది, ధైర్యము మరియు ఓర్చుకునేటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. ఇతరులు ఆవేశపడుతూ ఉంటే మీరు ఆ సమయంలో ధైర్యము లేక సహనశీలత పాఠాన్ని చదువుతూ ఉంటారు. అందువలన ఏది జరుగుతూ ఉందో అది మంచిదే, ఏది జరగాలో అది అంతకంటే మంచిది అని అంటారు. బాబా మనకెప్పుడు ఈ స్లోగన్ ఇస్తూ ఉంటారు, ఏది జరుగుతుందో అది మంచిది, ఏదైతే జరగబోతోందో అది ఇంకా మంచిది. సో ఎదుటి వాళ్ళు ఆవేశం అనేటువంటి పుష్పాలను ఇసురుతూ ఉంటే మనం మాత్రమేంటి ధైర్యము ఓర్పు సహనశీలత అనేటువంటి మాలను ధరించి ఉంటాము. కాబట్టి అందుకనే జరిగింది మంచిదే, జరగబోయేది మంచిదే. మంచిని తీసుకునేందుకు కేవలం బుద్ధి కావాలి. చెడును చూడకుండా మంచిని తీసుకుంటే నంబర్ వన్గా అవుతారు. అందుకే ఇదంతా కూడా ఏంటి బుద్ధి యొక్క ఆట అన్నమాట. ఎదురుగుండా అదే సీన్ ఉంటుంది, కానీ మన బుద్ధి దాన్ని ఎలా గ్రహించిందో దాని మీద ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. భలే మొత్తం చెడ్డదైనా సరే సరే నాకు సహనశక్తి నేర్పించింది, నాలో ఓర్పును నేర్పించింది, నాలో ఎదుర్కొనే శక్తిని నేర్పించింది, నాలో పరిశీలన శక్తిని నేర్పించిందని, ఆ పరిస్థితి నాకేం నేర్పించిందని అందులో మంచిని చూడమంటున్నారు బాబాయి. వాళ్ళ స్లోగన్, సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే సైలెన్స్ శక్తి ద్వారా చెడును మంచిలోకి పరివర్తన చేసుకోండి. వరదానంలో అయితే బాబా చెప్పారు చెడులో కూడా మంచి ఉంది అని, కానీ కంప్లీట్గా చెడునే మంచిగా చేసేయాలంటే ఏం చేయాలంటున్నారు బాబా? సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే సైలెన్స్ శక్తి ద్వారా చెడును మంచిలోకి పరివర్తన చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ప్రేరణ. సెల్ఫ్ రియలైజేషన్ యొక్క అర్థం ఏంటంటే స్వయాన్ని గుర్తించడం, స్వయాన్ని తెలుసుకోవడం. ఎప్పుడైతే స్వయాన్ని గుర్తిస్తారో అప్పుడే బాబాకు సమీపంగా మరియు సమానంగా అవుతారు. గుర్తించడం అనేటువంటిది కామన్ శబ్దంలో గుర్తించడం అని అనుకుంటారు, కానీ బాబా యొక్క కర్తవ్యాన్ని గుర్తించడం మరియు ఈ డ్రామా ఏ రీతిగా నడుస్తోంది, ఏ రీతిగా నడవబోతుంది, దాంతోపాటు మీ మనోస్థితి ఏ విధంగా ఉంది, దాన్ని కొంచెం కూడా కదలకుండా ఉండాలి అంటే ఇలాంటి డ్రామా యొక్క పట్రీపై సెకండ్ బై సెకండ్ నడుస్తూ ఉండాలి. ఇదే మనసు యొక్క ఏకాగ్రత. సో ఒకటి ఏంటి తెలుసుకోవడం అంటే మామూలుగా తెలుసుకుంటాం, కానీ బాబా యొక్క కర్తవ్యాన్ని గుర్తించాలి, డ్రామా ఏ రీతిగా నడుస్తుందో తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంట, మన స్థితి ఎంతో అచలంగా ఉంటుంది. డ్రామా అనేటువంటి రైలు పట్టంపై సెకండ్ బై సెకండ్ మనం నడుస్తూ ఉండాలి. ఇదే మనసు యొక్క ఏకాగ్రత. ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.